వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతశ్రీ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అదే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ వెంటనే వెళ్ళి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా అందరికీ హ్యాపీ నాగుల చవితి. ఇది వచ్చేసి నాగుల చవితి రోజు అన్నమాట. మార్నింగ్ 6:30కి లెగిసాను. సో వెళ్ళి ఫస్ట్ హెడ్ బాత్ చేసి బొట్ట అయితే పెట్టుకున్నాను అనమాట. సో జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను. సో టైం వచ్చేసి 7:12 అయ్యింది. ఇప్పుడు పాప పడుకుంది, మా హస్బెండ్ కూడా పడుకున్నారు. ఇక్కడ నేను దేవుడికి పెట్టాల్సిన నైవేద్యాలు అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సలివిడి, వడపప్పు, కలగూర, అన్నం, పప్పు అన్నీ కూడా, చిమ్మిడి అన్నీ కూడా పెట్టేసి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను. ఈరోజైతే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది, ఎందుకో తెలియదు. ఎర్లీ మార్నింగ్ కూడా చాలా తొందరగా లేచాను, కానీ ఇంకా కొంచెం లేట్ అయింది పని అయితే. సో దేవుడి దగ్గర దండం పెట్టేసుకున్న తర్వాత పుట్ట దగ్గరికి కూడా అన్నీ సర్దేశాను. సో ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత పుట్ట దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము అన్నీ సర్దుకొని. ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు, నేను రెడీ అయిపోయాను, పాపను కూడా రెడీ చేసేసాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ప్లేసెస్ చూసాము, ఎక్కడ కూడా ఖాళీ లేదు. అసలు రోడ్లంతా కూడా ఫుల్, అంటే ఫుల్ రష్ ఉంది. మా హస్బెండ్ కొలువు చూస్తున్నారనమాట, అంటే ఎవరు వేలిన దగ్గర వేద్దాము అని చెప్పి అనుకున్నాము, అందుకనే చూస్తున్నారు. పాప నేను అలా చూస్తున్నాం అనమాట. వాళ్ళ డాడీ వైపు తాను కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంది, పాప కూడా. ఇంకా తర్వాత నేను సెల్ఫీ స్టిక్ తీసుకెళ్ళా అనమాట. అంటే అక్కడ వీడియోస్ ఏమైనా తీయడానికి ఒకవేళ అవ్వకపోతే జస్ట్ అలా స్టిక్ చేసేసి అక్కడ ట్రైపాడ్ స్టిక్ చేసి వీడియో తీసుకుందాం అన్నట్టు తీసుకువెళ్ళాను. ఇంకా దాంతో మా హస్బెండ్ అక్కడ స్టిక్ చేశారనమాట, కొంచెం లాంగ్లో. ఇంకా అక్కడ పూజ చేసుకుంటున్నాను కదా, కొంచెం డౌనే పెట్టమని చెప్పాను, అందుకని ఇంక డౌన్ పెట్టారు. సో మా హస్బెండ్ పాపను చూసుకుంటూ ఉంటే నేనైతే పూజ చేసుకున్నాను. తర్వాత తను వచ్చి ఫస్ట్ పుట్లో పాలు వేశారు. వేసిన తర్వాత నేను కూడా పుట్లో పాలు అది వేశాను. చాలామంది ఉన్నారు అక్కడ, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకో తెలియదు, అంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇయర్ మేము పుట్లో పాలు వేసుకోలేదు. అప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉన్నా వెళ్ళొచ్చు అన్నారు, కానీ నేను వెళ్ళలేదు. ఇయర్ వెళ్ళా అనమాట ఫస్ట్. ఇంకా పెళ్ళైన తర్వాత ఫస్ట్ నాగల చవితి మాకు ఇదే పాపతో పాటు అనమాట. పూజ అంతా అయిన తర్వాత ఇంకా క్రాకర్స్ కాల్చడం అయితే స్టార్ట్ చేశాము నేను, మా హస్బెండ్. ఇంకా పుట్ల పాలు వేసుకోవడం అయితే అయిపోయింది, ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. పాప అయితే మార్నింగ్ నుంచి పడుకోలేదు, ఫుల్ రెస్ట్ తీసుకుంటుంది, మంచిగా చల్ల గాలి వేస్తుంది. ఇంకా మేము కూడా ఇంటికి స్టార్ట్ అయ్యాము. మధ్యలో బాదం మిల్క్స్ అవి తాగాము, తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. సో ఆ ఫొటోస్ని కూడా నేను వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను, సో చూడండి. ఓకే గాయస్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా చెప్పడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది మీ వరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.